వీడియో చూస్తున్న మిత్రులందరికీ నమస్తే అండి. ఈరోజు మనకి అరకు వ్యాలీకి దగ్గరలో ఉన్న మాడగడ వ్యూ పాయింట్ని మీకు చూపించబోతున్నాను. లాస్ట్ టైం ఒకసారి నా ఛానల్లో దీని గురించి చూపించానండి. సో ఇప్పుడు మాడగడ వ్యూ పాయింట్ దగ్గర నేనున్నాను. మార్నింగ్ ఇప్పుడు 7:45 అవుతుందండి, అంటే ఆల్రెడీ సన్ మనకి కనిపిస్తుంది. సో మాడగడ వ్యూ పాయింట్లో ఇది ఎలా ఉంటుందంటే ఒక యూ షేప్లో మనకి వ్యూ పాయింట్ అనేది కనిపిస్తుంది. సో చాలామంది ఇక్కడ ఒక పెద్ద ఒక బండరాయి ఉంటుంది, దాని మీద నిల్చొని వ్యూని చూస్తారు. మనకి ఆపోజిట్లో సూర్యుడు కనిపిస్తుంటాడనమాట. సో మనకి ఫొటోస్ తీసుకోవాలన్నా కూడా అటువైపు కొంచెం ఇబ్బందిగా విషయం. సో అలా కాకుండా ఆ వ్యూ పాయింట్ నుండి కొంచెం ఇటువైపు తిరిగితే కనుక, అంటే నాకు బ్యాక్ సైడ్ కనుక వస్తే మీకు ఆ ఫాగ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. మీకు ఒకసారి చూపిస్తాను, అది చూడండి. మార్నింగ్ అరౌండ్ 8 అవుతుందని టైము, ఇప్పటికీ కూడా ఈ మాడగడ వ్యూ పాయింట్లో మంచు తెరలు అనేవి ఇంకా మీకు వేడట్లేదు. నాకు ఎదురుగా సన్ కనిపిస్తుంది. సో మీకు ఇటువైపు వస్తే, మీకు చెప్పాను కదా మాడగడ వ్యూ పాయింట్ ఇలా యూ షేప్లో ఉంటుంది, అటువైపు చాలామంది నిల్చొని అటు చూస్తున్నారు, అక్కడ కూడా వ్యూ కనిపిస్తుంది. బట్ మీకు ఎదురుగా మీ ఫేస్ మీద సన్లైట్ పడటం వల్ల ఫొటోస్ తీసుకునే వాళ్ళకి ఫొటోస్ అనేవి అంత నీట్గా రావు. సో బ్లాక్గా వస్తాయి, బ్లర్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా మీరు ఇటువైపు తిరిగితే కనుక, అంటే నా వెనక వైపుగా వస్తే మీకు చూసారు ఇంకా మంచి ఉంది. ఇప్పుడు అరౌండ్ 8 అవుతుందని చెప్పాను కదా, ఈ టైం వరకు కూడా మీకు ఈ పొగ మంచు అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో మాడగడని విజిట్ చేస్తే కనుక అక్కడే ఉండిపోకుండా, చాలామంది అక్కడే వెయిట్ చేసి అక్కడే ఉంటున్నారు ఇప్పటివరకు కూడా, ఇటువైపు వస్తే కనుక మీకు కొంచెం వెయిట్ చేస్తే, ఈ ఎప్పుడైతే మీకు మంచు కరగడం ప్రారంభించి చిన్న చిన్న హిల్స్ అనేవి మీకు అలా పైకి కనిపిస్తాయో, అప్పుడు మీకు మంచి వ్యూస్ అనేవి చూడొచ్చు, క్యాప్చర్ చేసుకోవచ్చు. ఈ వ్యూ పాయింట్కి ఆ ఏరియా నుంచి మనం ఇటు ఎంటర్ అవుతాం. అలా వస్తూ చాలామంది మీకు అక్కడ కనిపిస్తున్నారు కదా, వాళ్ళంతా అక్కడ నుండి ఇటు వ్యూ పాయింట్ని చూస్తూ ఉంటారు. సో ఎదురుగా మనకి సన్ కనబడటం వల్ల అక్కడ నుంచి మీకు సరిగ్గా వ్యూ అనేది మీకు కనిపించదు. బట్ ఇలా రిటర్న్ ఇటు తిరిగితే కనుక, ఈ వ్యూ చూసారా, ఇలా యూ షేప్లో ఉంటుంది. సో ఇప్పుడు ఇలా తిరిగితే నా వెనకగా సన్ ఉంటుంది. సో మీకు ఇటువైపు వ్యూ అనేది బాగుంటుంది అన్నమాట. ఒకసారి చూద్దాం. చూసారా మీకు ఏం కనిపించట్లేదు, ఇంచుమించుగా ఇప్పుడు 8:00 అవుతుంది టైము. ఇది ఇలా 8 అవుతున్నా కూడా ఇంకా మంచు మీకు పూర్తిగా వేడట్లేదు. సో ఇటువైపు వస్తే మీకు మంచి వ్యూ చూడొచ్చండి. మొత్తం ఇది యూ షేప్లో ఉంటుంది. ఇలా ఇక్కడ నుండి చూసుకుంటే కనుక చుట్టూ సరౌండింగ్స్ అంతా మీకు ఫాగ్తో నిండిపోయి ఉంటాయి. సో చాలామంది అక్కడ ఆ ఏరియాలో వచ్చి చూస్తున్నారు వ్యూని. సో మీకు మార్నింగ్ 6 to 7:30 ఆ టైంలో వస్తే కనుక మీకు మంచి వ్యూ అనేది కనిపిస్తుంది. బట్ ఇప్పుడు 8 అవుతుంది, 8 అవుతున్నా కూడా నాకు వ్యూ అనేది కనిపిస్తుంది.
సో ఇది ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.